हाई फ्रेंड्स, दिस इज वेणु वेलनेस एंटरप्रेनर फ्रम इंडस्ट्री वीवा। मैं लास्ट टाइम ऐपल्स अने वीडियो गुरिंचि चेप्पुकोवडं जरिगिंदि। आ ऐपल्स वीडियो ने वाच चेसिन वाळ्ळनि ओकसारि चूसुकुंटे गनुक सब्सक्राइब चेसुकुने व्यूअर्स कंटे सब्सक्राइब चेसुकुने व्यूअर्स चाला मंदि उन्नारु। अंड सब्सक्राइब चेसुकुने वाळ्ळु एवरु उन्ना गनि प्लीज़ सब्सक्राइब चेसुकोंडि। अंड ई रोज टापिक एंटि अंटे मनकि ऐपल्स प्रोडक्ट गुरिंचि चाला मंदि कूडा काल चेसि कोन्नि डौट्स अनेवि अडगडं जरिगिंदि। ఆ డౌట్స్ గురించి మీకు ఫుల్ క్లారిటీ అనేది ఈ వీడియో రూపంలో మేము ఇవ్వడం జరుగుతుంది। అండ్ ఈ వీడియోని మీరు పూర్తిగా వాచ్ చేస్తే ఆ క్వశ్చన్స్ ఏంటి దానికి సంబంధించిన ఆన్సర్స్ కూడా మీకు అర్థమవుతుంది। అండ్ ఇంకొకటి వాళ్ళు అడిగిన ఫస్ట్ డౌట్ ఏంటి అంటే ఐపల్స్ అనే ప్రొడక్ట్ మా మేము తాగడం ద్వారా మాకేమన్నా సైడ్ ఎఫెక్ట్ లాంటిది ఏమన్నా వస్తుందా అని చెప్పేసి। ఈ సైడ్ ఎఫెక్ట్స్ అని రావడానికి ఇది మనకి పర్టికులర్ మెడిసిన్ కాదు, ఇది కంప్లీట్ జ్యూస్. అండ్ దీంట్లో మనకి ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ కూడా ఉంది, అది 100% న్యాచురల్ అనేసి మనకి ఇండియన్ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది। అండ్ లాస్ట్ వీడియోలో మీకు www.ipulse.in అనే వెబ్సైట్ కూడా చెప్పడం జరిగింది, దాంట్లో ఈ ప్రొడక్ట్స్ సంబంధించిన సైంటిఫిక్ వ్యాలిడేషన్ ఇన్ఫర్మేషన్ కూడా దాంట్లో ఉంటుంది। అండ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది, ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు, మరి జ్యూస్ అనేది డయాబెటిక్ పేషెంట్స్ తాగద్దు కదా అని చెప్పేసి డాక్టర్స్ అంటారు। అంటే ఎందుకంటారు అంటే బయట జ్యూస్లో ఏంటంటే షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, దానివల్ల వాళ్ళకి కన్జ్యూమ్ చేయొద్దు అని చెప్తారు। దీంట్లో ఏముంటుందంటే న్యాచురల్ ఫ్రూట్స్ని చూసిన స్వీట్నెస్ మాత్రమే ఉంటుంది, దానివల్ల మనం డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా కన్జ్యూమ్ చేయొచ్చు। అండ్ బ్లడ్ ప్రెషర్ వచ్చేసి, అండ్ బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉన్న వాళ్ళు, లో బీపీ అండ్ హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆఫ్టర్ ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేయడం ద్వారా వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ అనేది ఉంటుంది। అండ్ హై బీపీ అండ్ ఇంకా రిమైనింగ్ ఎవరైనా కూడా బిఫోర్ ఫుడ్ అనేది తీసుకోవడం ద్వారా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది। అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 1 ఇయర్ బేబీ నుంచి ఎవరైనా ఎంత ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళైనా కన్జ్యూమ్ చేయొచ్చు। అండ్ డ్యూరేషన్ ఆఫ్ ఇంటేక్, ఇది ఏంటి అంటే మనకి ఒక పర్టికులర్గా ఒక మెడిసిన్ కోర్స్ టైప్ కాదండి, ఇది ఏంటి అంటే మనకి బాడీకి సంబంధించిన న్యూట్రిషన్ ఫుడ్ అనేది మన రెగ్యులర్ తినే ఫుడ్లో లేదు కాబట్టి మనం ఈ యొక్క ఐపల్స్ని న్యూట్రిషన్ ఫుడ్ రూపంలో మనం బాడీకి కన్జ్యూమ్ చేస్తున్నాం। ఇది ఎప్పటివరకు కన్జ్యూమ్ చేయాలంటే మనం తినే ఫుడ్లో మనకు సంబంధించిన న్యూట్రిషన్ ఎప్పుడైతే మనం న్యాచురల్గా దొరుకుతుందో అప్పటి వరకు దీన్ని తాగాల్సిన అవసరం ఉంటుంది, దాని తర్వాత అవసరం అనేది ఉండదు। అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, అండ్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 6th మంత్ వరకు వీళ్ళు కన్జ్యూమ్ చేయొచ్చు, అండ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత 1 మంత్ తర్వాత నుంచి కూడా మదర్ అనేది కన్జ్యూమ్ చేయొచ్చు। ఇవి ఇప్పటి వరకు మన వాళ్ళు అడిగిన డౌట్స్ అండి, ఇవి మీ ఇంకా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అని కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, అండ్ డిస్ప్లేలో కూడా నెంబర్ డిస్ప్లే అవుతుంది, దీన్ని మీరు కాంటాక్ట్ అవి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు। అండ్ మనకి ఇండస్ట్రియల్ స్టోర్ ద్వారా డైరెక్ట్ లింక్ అనేది కింద ప్రొవైడ్ అయ్యి జరుగుతుంది, మీరు డైరెక్ట్గా ఇండస్ట్రియల్ స్టోర్ నుంచి మీరు ప్రొడక్ట్ అనేది బై చేసుకోవచ్చు। అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।